న్యూస్ మహా న్యూస్ మహామాక్స్ ఆధ్వర్యంలో ఛానల్ సిబ్బందితో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మహా న్యూస్ చైర్మన్ అండ్ డైరెక్టర్ జెండా ఆవిష్కరించి త్రివర్ణ పతాకానికి వందనం సమర్పించారు. స్వాతంత్ర ఉద్యమకారుల వేషధారణలో పాల్గొన్న గీతాంజలి స్కూల్ విద్యార్థులు జాతీయ గీతాలాపన చేశారు. అనంతరం మహాగ్రూప్ చైర్మన్ వంశీకృష్ణ మారెళ్ల మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో శాసన కార్యనిర్వాహక వ్యవస్థల బలోపేతంతో పాటు ఫోర్త్ పిల్లర్ అయిన మీడియా వ్యవస్థపై జరుగుతున్న దాడులను అరికట్టాల్సిన అవసరం ఉందని వంశీకృష్ణ మారెళ్ల అభిప్రాయపడ్డారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని పురస్కరించుకుని మహాన్యూస్ పిలుపునిచ్చిన కార్యక్రమానికి తమ వీడియో సందేశాలను పంపిన ప్రతి ఒక్క చిన్నారికి మహాన్యూస్ తరపున అభినందనలు తెలిపారు. స్వాతంత్రానికి 200 సంవత్సరాల పోరాటం తర్వాత మనం ఈ స్వాతంత్రాన్ని పొంది ఇప్పుడు 78వ స్వాతంత్ర దినోత్సవంలోకి అడుగు పెడుతున్నటువంటి ఈ సందర్భంలో కూడా అనేక సవాళ్ళని మనం ఎదుర్కొంటూ ఉన్నాం. గతంలో బ్రిటిష్ సామ్రాజ్యంలో తెల్లవాళ్ళకి కొందరు ఏ విధంగా అయితే తెలుగు వాళ్ళకి దేశానికి అన్యాయం చేయడానికి ఉపక్రమించారో అదేవిధంగా ఈ 78వ స్వాతంత్రంలోకి అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో కూడా అనేక మంది దుష్టశక్తులు వారి స్వార్థ ప్రయోజనాల కోసం దేశాన్ని అన్యాయంగా అక్రమంగా దోచుకునేందుకు ముందుకు వెళుతూ ఉన్నారు. వాళ్ళందరి పట్ల ప్రజలందరూ ఐకమత్యంతో ఉండాలి. దేశం కోసం దేశ ప్రజలందరూ కూడా చేయి చేయి కలిపి అటువంటి వారి పట్ల, ఆ దుష్టశక్తుల పట్ల, ఆ దుర్మార్గుల పట్ల కూడా అందరూ ఐక్యతతో వాళ్ళందరినీ ఆపివేయాలి, నిలిపివేయాలని చెప్పని కూడా ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాను. ఎందుకంటే మన ముందు రాబోతున్నటువంటి ఈ సవాళ్ళని ముందుగానే మనం అధిగమించాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడింది. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ఈ తరుణంలో ఎవరైతే రాజ్యాంగం కల్పించినటువంటి శాసన వ్యవస్థ నిర్వీర్యమైపోతున్నటువంటి సందర్భం, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థతో పాటు మీడియా వ్యవస్థ కూడా అన్యాయం జరుగుతూ ఉంది. మీడియా వ్యవస్థను కాపాడి మీడియా ప్రజల పట్ల ఉండే విధంగా దేశ స్వాతంత్ర సౌభాగ్యాలని స్వాతంత్ర దేశ ప్రజలకు అందించేందుకు మహాన్యూస్ మహామ్యాక్స్ ఎప్పుడు కూడా ఎల్లవేళలా ప్రజలకి దగ్గరగా ఉంటుంది, ప్రజల పక్షాన నిలబడుతుంది, ప్రజల పక్షాన పోరాడుతుందని కూడా మరొకసారి తెలియజేస్తున్నాం. ఇక అదేవిధంగా మహాన్యూస్ మహామ్యాక్స్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు ఒక్క నిమిషం వీడియోని పంపించమని మేము పిలిపిస్తే, దేశం కోసం మాట్లాడమని పిలిపిస్తే, దేశం కోసం మీ భాగస్వామ్యాన్ని తెలియజేయమని పిలిపిస్తే దాదాపు కొన్ని వేల మంది వారందరూ కూడా ఇందులో భాగస్వామ్యం అయ్యారు. వాళ్ళు ఒక్కొక్క నిమిషం వీడియోని పంపించారు. ఎక్కడో మారుమూల ప్రాంతాల నుంచి వాళ్ళు ఆ వీడియోని మహాన్యూస్కి తీసి పంపించడం జరిగింది. నిజంగా వారందరికీ ఆ పంపించినటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ, అదేవిధంగా ఆ అధ్యాపక బృందానికి, ఎంఈఓలకి, డిఈఓలకి, అదేవిధంగా వారి తల్లిదండ్రులందరికీ కూడా ప్రత్యేకంగా హృదయపూర్వకంగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారందరికీ ఎప్పుడు మహాన్యూస్ రుణపడి ఉంటుందని కూడా తెలియజేస్తున్నాను. ఈ దేశంలో ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మీ అందరి భాగస్వామ్యం నిజంగా గర్వించదగినటువంటి అంశం, ఆనందపడాల్సినటువంటి అంశంగా కూడా మేము భావిస్తున్నాం. వారందరికీ ఇప్పటికే మేము చెప్పినట్లుగా వారందరికీ ఎవరైతే ఆ వీడియో పంపించినటువంటి వారందరికీ కూడా అందులో సెలెక్ట్ చేసి మొదటి బహుమతిగా 100,000 రూపాయలు, రెండవ బహుమతిగా 50,000, మూడో బహుమతిగా 25,000 రూపాయలతో పాటు 20 మందికి ఒక్కొక్కరికి 5,000 రూపాయలని, వారితో పాటు ఎవరైతే ఆ వీడియోలను పంపించారో వాళ్ళందరికీ కూడా మహాన్యూస్ మహామ్యాక్స్ వారికి ప్రత్యేకంగా వారికి ఆ సర్టిఫికేట్స్ను కూడా అందజేయటం జరుగుతుందని మరొకసారి తెలియజేసుకుంటూ, ఎవరైతే ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపుతో ఈ కార్యక్రమాన్ని, ఈ బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మా మోదీ గారు ఇప్పటికే ఈ సందర్భంగా అనేక స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మీడియా భాగస్వామ్యం కావాలని, అదేవిధంగా విద్యార్థులు భాగస్వామ్యం కావాలని అనేక పిలుపునిచ్చి అందరినీ కూడా భాగస్వామ్యం చేస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ వీడియోలు పంపించినటువంటి అన్నీ కూడా మహాన్యూస్ యూట్యూబ్ ఛానల్లో ప్రత్యేకంగా వాటిలో ఉన్నటువంటి
మహాన్యూస్ యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో ఈ వీడియోలన్నీ కూడా దాంట్లో ఉంటున్నాయి. కాబట్టి అందరూ కూడా వీటికి సంబంధించి ఆ వీడియోలని వాటిలో చూసుకోవచ్చు, ఛానల్లో కూడా ప్రత్యేకంగా ప్రసారం అవుతున్నాయని తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ కూడా దేశ స్వాతంత్ర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.